వృద్ధాప్య పింఛను ఇప్పించండి అంటూ గత 3 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మురిపింటి కామయ్య పలాస మండల కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తన పేరున భూమి లేనప్పటికీ 5 ఎకరాల భూమి ఉన్నట్లు కావాలని కక్షతో చూపి పెన్షన్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని కావున వెంటనే మండలాధికారి తన పెన్షన్ ను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు. స్థానిక రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆయనకు పెన్షన్ రాకుండా ఓ పేదవాడికి అన్యాయం జరుగుతుంది. ఇది సరైన చర్య కాదు. ప్రభుత్వం కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, పార్టీ చూడడం లేదు అని చెప్పి వాళ్ళకి పెన్షన్ రాకుండా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇటువంటి ద్రోహం చెయ్యొద్దు అని అధికారులు ఏ ప్రభుత్వంలో అయినా అధికారులు మీరే కాబట్టి మీరు పారదర్శకంగా ఉండి కాసులు వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ తీయకుండా పేదవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.